వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష కార్యక్రమానికి రామభద్రపురం మండలం మర్రివలసలో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రూపొందించిన గ్రామ చిత్రపటాల ప్రదర్శనను ఆయనతో పాటు పలువురు మంత్రులు తెలకరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బెల్లన చంద్రశేఖర్, శాసనసభ్యులు బస్స అప్పల నర్సయ్య, సాంబంకి వెంకట చిన్నప్పల నాయుడు, జాయింట్ కలెక్టర్ డాక్టర్ జి కిషోర్ కుమార్, తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్ పలువురు పాల్గొన్నారు. సర్వే విభాగం అధికారులు జిల్లాలో తొలి విడత ఒక్కో డివిజన్లో ఒక్కో గ్రామంలో సర్వే చేపడుతున్నట్లు వెల్లడించిన జాయింట్ కలెక్టర్ డాక్టర్ కిషోర్ కుమార్ జులై 1 నుంచి జిల్లాలో ప్రతి మండలంలో ఒక గ్రామంలో సర్వే ప్రారంభిస్తాం. జేసీ కిషోర్ కుమార్, జిల్లాలో 1551 గ్రామాల్లో భూముల రీసర్వే చేపడుతున్నాం. 499 గ్రామాల్లో తొలి విడత సర్వే చేపట్టి ఆగస్టు 2022 నాటికి డ్రోన్ల ద్వారా సర్వే పూర్తి చేస్తామని తెలిపారు. శిక్షణ ఇప్పించి ఈ రోజు ఈ రీసర్వే కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మీరందరూ కూడా చూస్తున్నారు, ఈరోజు రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాన్ని అందిస్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈరోజు ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తూ అలాగే ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది ఆడపడుచులకి ఇళ్ల పట్టాలను ఇచ్చి వాళ్ళకి శాశ్వత ఆస్తి హక్కులు కల్పించి ఈరోజు ప్రతి నిజమైన యజమానికి కూడా నిజమైన యజమాని యొక్క భూమి మీద వాళ్ళకి హక్కు కల్పిస్తూ రక్షణ కల్పిస్తూ ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా ప్రతి ఒక్కరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు పెద్దలందరూ కూడా మీ అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఇంతటి గొప్ప కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములని మీ సర్వేలు మీరే చూపించి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని ఇంత మంచి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి ప్రతి అధ్యక్షుడు సోదరులు చిన్నప్పగాడి గారి నియోజకవర్గంలో మరి దీనికి కూడా అసలు సర్వే కార్యక్రమం ఏం జరుగుతుంది ఒకసారి చూద్దాం. ముఖ్యమంత్రి గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకునే కార్యక్రమం ఇది. దీన్ని సక్రంగా చేసేదానికి దేవత అధికార యంత్రాంగం అలాగే ప్రజాప్రతినిధులు కలిసి మంచి సర్వే విధానంతో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి సర్వే విధానం ఇది. మరి దీన్ని ఎలా జరుగుతుంది అని చెప్పి గౌరవ జేసీ గారిని కలెక్టర్ గారిని మాట్లాడి మా ప్రజాప్రతినిధులతో మాట్లాడి ఇక్కడ రావడం జరిగింది. మరి ఇటువంటి సభకు ముఖ్య అందరూ హాజరై చాలా సంతోషం. ఇది ఒక మంచి కార్యక్రమం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడే స్వాగతం చెప్పినట్టుగా ఆనాటి పాదయాత్రలు తెలుసుకున్న ప్రతి విషయం ఆత్రంగా చూపించే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో సమగ్రమైన భూ సర్వే జరిగి ప్రతి ఒక్క సర్వే రికార్డ్స్ అన్ని స్పష్టమైన రికార్డ్స్ ఉండాలి. దానికి అవసరమైనటువంటి సర్వే విధానం సర్వే ఒక ఇండియా సోదరితో అత్యాధునిక కార్స్ పరిజ్ఞానంతో రోబోట్స్ డ్రోన్స్తో మరి ఇవాళ చూస్తారు మీరు ఆ యొక్క పరికరాలు ఇవన్నీ కూడా చాలా పటిష్టమైనటువంటి సర్వే విధానానికి ఉపయోగపడేటువంటి ఆర్టికల్స్. అటువంటివి మొన్ననే మనకి సచివాలయంలో పెద్దఎత్తున నియామకం చేసినటువంటి ఉద్యోగులు వారందరి సహాయం తీసుకుంటూ వారు సరైన శిక్షణ ఇచ్చి మరి దేశీ గ్రామాలకు చాలా చక్కగా సర్వే జరుగుతున్నట్టుగా నాకు అర్థమవుతుంది. ఇది 2023 అక్టోబర్ కల పూర్తి చేయాలన్నది ముఖ్యమంత్రి గారి ఆలోచన. మరి దీని మీద ఎంతో శ్రద్ధగా ఉండి ఇప్పటికే 5-6 సార్లు ఇక్కడ ఆయన మీటింగ్ పెట్టడం జరిగింది. ప్రతి ఏ స్టేజ్లో ఉంది, దీన్ని ఎలా ముందుకెళ్ళాలి, ఎక్కడ ప్రజలకి రైతులకి ఎవరికి కూడా ఏ చిన్న ఇబ్బంది కలగకుండా స్పష్టమైన సర్వే విధానంతో ఈ భూ రికార్డులన్నీ సరిచేయాలని చెప్పే లక్ష్యం చాలా గొప్పది.
ఇప్పుడే పెద్దలందరూ వస్తున్నారు కాబట్టి నేను సార్ మీకు మాట్లాడారు. ఇది ఎప్పుడో గతంలో బ్రిటిష్ టైంలో జరిగినటువంటి సర్వే కార్యక్రమం, మళ్ళీ చక్కగా ఈరోజు మళ్ళీ దీన్ని మళ్ళీ సర్వే చేయించాలన్నటువంటి లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు సుమారు 1000 కోట్ల ఖర్చుతో ఈ కార్యక్రమం నడబోతుంది.